కరోనా కారణంగా ఈ ఏడాది అన్ని పరీక్షలు ఆలస్యంగా నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎలాగైనా విద్యా సంవత్సరం వృధా కావద్దన్న లక్ష్యంతో ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. దీంతో అధికారులు వరుసగా పరీక్షల తేదీలు, పరీక్షల ప్రవేశాలకు సంబంధించిన ప్రకటనలను విడుదల చేస్తున్నారు. తాజాగా యూజీసీ NET డిసెంబర్ సైకిల్ షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ప్రకటనను విడుదల చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి అర్హత కోసం కేంద్రం ప్రతి సంవత్సరం UGC NET పరీక్షలను నిర్వహిస్తోంది. May 2 నుంచి 17 వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తుందని పోఖ్రియాల్ ట్వీట్ చేశారు. JRF అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి అర్హత కోసం సబ్జెక్టుల వారీగా May 2, 3, 4, 5, 6, 7, 10, 11, 12, 14, 17 తేదీల్లో మొత్తం 11 రోజుల పాటు దేశవ్యాప్తంగా పరీక్షలు జరుగుతాయని ఆయన వెల్లడించారు. ఈ పరీక్షలు ఆన్లైన్ పద్ధతిలో జరగనున్నాయి. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఈరోజు ప్రారంభమైంది. ఈ ప్రక్రియ March 2 తేదీ వరకు కొనసాగనుంది. అభ్యర్థులు ఫీజును మాత్రం March 3 వరకు చెల్లించే అవకాశం కల్పించారు. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ను సంప్రదించవచ్చు. ఇదిలా ఉంటే షెడ్యూల్ విడుదల సందర్భంగా అభ్యర్థులకు మంత్రి రమేష్ పోఖ్రియాల్ గుడ్ లక్ చెప్పారు. అంతేకాకుండా ఈ వీడియోలో మీరు ఈ ఎగ్జామ్ డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకోవచ్చు. అలాగే ఈ వీడియోని కొనసాగిస్తూ కూడా మీరు ఈ ఎగ్జామ్స్ యొక్క డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకోవచ్చు. ఎగ్జామ్ ఫీజు దగ్గర నుంచి క్వాలిఫికేషన్స్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. Follow the steps given below to apply online. ఇక్కడ 4 స్టెప్స్ ఇవ్వబడ్డాయి. అందులో మొదటిది రిజిస్టర్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ యూజింగ్ యువర్ ఓన్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అండ్ నోట్ డౌన్ సిస్టమ్ జనరేటెడ్ అప్లికేషన్ నెంబర్. Step 2 వచ్చి కంప్లీట్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అండ్ నోట్ డౌన్ ద సిస్టమ్ జనరేటెడ్ అప్లికేషన్ నెంబర్. Step 3 వచ్చి అప్లోడ్ ఎలిజిబుల్ స్కాన్డ్ ఇమేజెస్ ఆఫ్ ఏ రీసెంట్ ఫోటోగ్రాఫ్ in JPG format 10 KB to 200 KB between size, either in color or black and white with 80% of face without mask, visible including ears against white background. Candidate's signature file size 4 KB to 30 KB between. Step 4 వచ్చి pay fees using the payment gateway. Payment modes of concern, banks, Paytm integrated to the online applications and keep proof of fees paid. All the 4 steps can be done together or at separate timings. అంటే మీరు ఈ స్టెప్స్ ఎప్పుడు కూడా కంప్లీట్ చేసుకోవాలనుకుంటే మీరు కంటిన్యూగా సేవ్ చేసుకుని ఫార్మాట్లో కూడా చేసుకోవచ్చు. లేదంటే మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు కూడా సేవ్ చేసుకుని ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క టైంలో కూడా మీరు కంప్లీట్ చేయవచ్చు. అలాగే ఇందులో మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి కూడా మాకు తెలియపరచవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద వీడియోస్. థ్యాంక్ యూ.